తెలంగాణ కోసం కొట్లాడతానప్పుడు కూడా నీ టిఆర్ఎస్ పెడతానా పెట్టనా నాకు తెలియదు. మీలాంటి మిత్రులతో షేర్ చేసుకున్న సందర్భంలో ఏ ఫార్మాట్లో తెలంగాణ కోసం పరిచయాన్ని నిర్ణయం జరిగిన తర్వాత అనేక మంది మిత్రులు మేధావులు ఒక నిర్ణయం ఒక ఫార్మాట్ డెవలప్ చేసిన తర్వాత పొలిటికల్ ఫార్మాట్లో ఫైట్ చేయాలా పరిచయాలని చెప్పి నిర్ణయానికి వచ్చి ఆ రోజు టిఆర్ఎస్ స్థాపించిన టిఆర్ఎస్ తన లక్ష్యాన్ని చేరుకున్నది. అట్లానే ఇప్పుడు ఏం జరగాలి దేశంలో ఏ పద్ధతిలో ముందుకోవాలా అనేది మేధోమదనంలో తేలుతుంది. కొద్ది రోజులలో హైదరాబాద్లో అఖిల భారత స్థాయి అధికారులు అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారుల యొక్క సదస్సు కూడా హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నాం. ఆల్ రిటైర్డ్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ అధికారుల యొక్క సదస్సును హైదరాబాద్లో నిర్వహించబోతా ఉన్నాం. ఎందుకంటే దేశం ఇప్పుడు ఏ దారి పట్టాలి, ఏ పందాలో పోవాలి, ఎక్కడికి పోవాలి, దయచేసి దీన్ని సంకుచితమైనటువంటి పదవుల కోసమో ప్రధానమంత్రి పదవి కోసమో చిల్లర రాజకీయాల కోసమో నేను ఆలోచించడం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఉన్న వనరులు కూడా వాడుకోలేని అశక్తత నుంచి ఈ దేశం బయటపడాలి, ఉన్న వసతులను కూడా వాడుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈ దేశం మేల్కొని బాగుపడాలి. సార్, అప్నే యూపీ ఎలక్షన్స్ కి బాత్ కి నేను ఏమంటున్నానంటే అంత కలిసి వస్తారండి టీఆర్ఎస్ తో ఎవరు కలిసి రాలేదండి. మీకు చెప్తే నేను చాలా సింపుల్ గా మీకు అర్థమైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు టీఆర్ఎస్ పుట్టిన తర్వాత కరడుగట్టిన చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశంతో కూడా జై తెలంగాణ అనిపించలే, బీజేపీతో జై తెలంగాణ అనిపించలే, మేము సమైక్యవాదులమే చెప్పిన ఎర్రజెండా పార్టీతో జై తెలంగాణ అనిపించలే, నోరు మూసుకొని పన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని లేపి కూర్చోబెట్టి జై తెలంగాణ అనిపించలే. అనిపించినామా లేదా? రేపు కూడా కలిసి వచ్చే పార్టీలు కాదు, ప్రజలు పరిగెత్తమని వెనుక అంత పరిగెత్తాల్సిందే. ఇప్పుడు నేను ఏమంటున్నా నీకు అర్థం కాలే, నువ్వు పరిశాన్నం. నేను ఏమని ఇంతకుముందు ఏం చేస్తామో ఆ ప్రక్రియ ప్రారంభమైతే అని చెప్పిన అంత ఆగమెందుకైతే నువ్వు ఏమండి సి కంట్రీలో గ్లోబ్లో ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఏంటండి? పార్లమెంటరీ డెమోక్రాటిక్ సిస్టమ్. విప్లవాల కోసం తుపాకులు పట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఈరోజు ఉన్న నాగరిక ప్రపంచంలో ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఇట్లా గిల్లి పారేసిన దేశం ఆ రోజు. ఇప్పుడున్న నరేంద్ర మోదీ గారు అడిగి వచ్చినండి, నాకు అర్థం కాదు కానీ ప్రజాస్వామ్య పరివర్తనే కదా, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇలా మనకు తెలంగాణ ఆడికెళ్ళి వచ్చింది, ప్రజాస్వామ్యంలో వచ్చిన పరివర్తనే కదా. ప్రజలు ఒకసారి జాగరూకులైతే మేల్కుంటే నాయకులను వాళ్ళే నడిపిస్తారు. వాళ్ళ లక్ష్యం ఏందో నిర్ణయం అయితే ప్రజలకు తెలిస్తే విజృంభిస్తారు, మహోత్తంగా తరంగమై పోరాడతారు. తెలంగాణ ఉద్యమం నేను ప్రారంభించిన నా మీద జోక్స్ కట్ చేసిన మీకు తెలుసు, మీరందరూ దానికి ఐ విట్నెస్, మీరు అతిథులు గారు. క్యా దుకాన్ లగాయా భయ్, క్యా ఓతా భయ్, కాన్సే ఓతా భయ్, ఒక ఏడాది దాకా ఇవేం వచ్చేట్లుండే. ఆ తర్వాత ఒక ఉద్యమం తర్వాత ఇంకో ఉద్యమం, ఒక ప్రక్రియ తర్వాత ఇంకో ప్రక్రియ, ఇంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఫైనల్గా అంతిమంగా తెలంగాణ సాధ్యమైంది. ఇండియాకే 60 ఏళ్ళ నుంచి ఉన్న రాష్ట్రాల కన్నా ముందుకు పోయింది తెలంగాణ ఇలా. ఎస్, పర్క్యాప్ట విషయంలో కావచ్చు, పర్క్యాప్ట పవర్ యూజ్లో కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్లో కావచ్చు, ఇరిగేషన్ సొల్యూషన్లో కావచ్చు, ఉపాధి కల్పించడంలో కావచ్చు. ఎందుకు బ్రదర్ వలసలు పోయిన తెలంగాణకు 11 రాష్ట్రాల నుంచి వలసలన్నమాట నిజం కాదా? మీ రైస్ మిల్లల్లో ఉన్నది బెంగాలీ కూలీలు కాదా, జార్ఖండ్ బీహార్ అమాలీలు కాదా? మీ కళ్ళ కనబడతలేరా? మీ నాట్లేయడానికి మీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి నాట్లేస్తలేరా? మీ డైరీ ఫార్మ్లలో పనిచేసేది బీఆర్ వర్కర్స్ కాదా? మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఉన్నోళ్ళంతా రాజస్థాన్ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ బీహార్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కారా? వలస కూలీలకు 172 రైళ్లు పెట్టి పంపించిన మీ తెలంగాణ ప్రభుత్వం,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో పుట్టే మ్యాండేట్స్కి తెలంగాణలో జనరేట్ అయ్యే వెల్త్కి తెలంగాణలో పుడుతున్న పనికి తెలంగాణ కూలీలు సరిపోతలేరు. ఆంధ్ర నుంచి కూలీలు, పక్కన రాయచూరు నుంచి కూలీలు, ఛత్తీస్గఢ్ నుంచి కూలీలు, మహారాష్ట్ర నుంచి కూలీలు, బెంగాల్ నుంచి బీహార్ నుంచి కూలీలు, ఇవన్నీ వాస్తవాలు కదా. మీకు కనబడతలేవా? ఏ రకమైనటువంటి ఉజ్వలమైనటువంటి తెలంగాణ ఉంది ఈరోజు? కనపడతలేదా? ఇప్పుడు కుక్కగాడు మాట్లాడే ముచ్చట్న, ఇవన్నీ వాస్తవాలు కావా? ఎవరు పనిచేస్తాను మీ డైరీ ఫామ్లో? వెళ్ళా ఇన్ని రాష్ట్రాల కూలీలను మన తెలంగాణలో ఇవ్వాలా? ఎంత మైగ్రేషన్ తెలంగాణకి ఇవ్వాలా? చీఫ్ సెక్రటరీకి నేనే చెప్పిన, వాళ్ళు కరోనా వచ్చి ఆగమైపోతుంటే సత్తమ బత్తమ తెలియని పరిశ్రమలు ఉంటే మీరు మా తెలంగాణ డెవలప్మెంట్ యొక్క ప్రతినిధులు, వాళ్ళకి హిందీలో అర్థం కావాలని చెప్పిన, ఆప్ అమారే తెలంగాణకే వికాస్కే ప్రతినిధి హే, హమ్ ఆప్కో భాయి బంధు సమజతే హే, అప్నే మా బహన్ సమజతే హే, బేటా బేటీ సమజతే హే అని 500 రూపాయలు వాళ్ళ జేబులో పెట్టి వాళ్ళ ఇంటికి పోయేదాకా రైల్ టికెట్ కొనిచ్చి వాళ్ళకి అరటి పండ్లు, అన్నము, వాటర్ బాటిల్స్ ఇచ్చి సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లలో మన డీజీపీని మన చీఫ్ సెక్రటరీ నిలబెట్టి పంపించిన వాళ్ళని నేను. ఎందుకు? వాళ్ళు పోయినా మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ రావాలి, తెలంగాణ ప్రగతి రథం ఆగద్దని. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? నేనేమంటున్నా అంటే బట్టి ఆపరేషన్స్, అభూత కల్పనలు, పిచ్చి మాటలు, అబద్ధాలు, కల్పితాలు వాటిని నమ్ముదామా? లేదు నిజంగా కళ్ళ ముందు కనబడే తెలంగాణ నమ్ముదామా? నేను ఒక్క మాట్లాడుతున్నా, మిమ్మల్ని దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ రాయండి, పెట్టండి ప్రజల ముందు. ఏం చేసిందండి నరేంద్ర మోడీ ప్రభుత్వం 8 ఏళ్ళలో ఈ దేశానికి? ప్లీజ్ టెల్ మీ. రేకు డబ్బాలు రాళ్ళేసి లొడలొడ ఊపినట్టు లొడలొడలొల్లి తప్ప ఏ వర్గానికి మేలు జరిగిందండి? వ్యవసాయ రంగానిక, రైతులక, దళితులక, గిరిజనులక, వెనుకబడే తరగతులక, మైనార్టీలక, పారిశ్రామిక రంగం, పరిశ్రమలు మూతపడ్డాయి, జీడిపి తగ్గిపోయింది, ఆకలి రాజ్యం పెరుగుతుంది, ఏ రంగం బాగుపడింది? ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి? బట్టి లొడలొడలొల్లా కూసుందామా చర్చకు? కమాన్, ఏ టీవీలను, ఏ చౌరస్తాలను, ఏ జర్నలిస్ట్ వేదికను? ఐఎమ్ రెడీ. ఏం మార్పు తెచ్చానండి? దిక్కుమాలిన మతపిచ్చి లేపుడు, ప్రజలకు ప్రజలకు కొట్టాడలు పెట్టుడు, సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేసుడు, క్షుద్ర విద్యలు, క్షుద్ర ఆరోపణలు, దీనికి మించేమని ఉన్నదండి? బుక్స్ రాలే మీకు ఇవాళ ఇద్దామనుకున్నాను, నేను తెప్పించను. స్వాతి చతుర్వేది అని ఒక జర్నలిస్ట్ రాసింది, ఆమె ట్రోల్ అని, బుక్ పేరు ఆమె ట్రోల్.